నియోజకవర్గానికి ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే ఒక వ్యక్తి రెండు ఓట్లు వేస్తున్నాడు అసెంబ్లీ నియోజకవర్గానికి వేస్తాడు ఖమ్మం పాలన నియోజకవర్గానికి వేస్తాడు సత్తుపల్లి నియోజకవర్గ వ్యక్తి సత్తుపల్లికి అసెంబ్లీకి వేస్తాడు పార్లమెంట్కి వేస్తాడు వైరా నియోజకవర్గానికి వైరా నియోజకవర్గానికి ఒక అసెంబ్లీ ఓట్ వేస్తాడు అలాగే పార్లమెంట్కి కూడా వేస్తాడు అంటే ఏకకాలంలో ఒక పార్లమెంట్ వ్యక్తిని పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక అభ్యర్థిని మనం గెలిపిస్తాం అలాగే మన అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపి రెండు ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు కేటాయించబడిన గుర్తులు ఇవి అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు మీరు నిలబడిన వాళ్ళు మీరు కాబట్టి ముగ్గురు పొట్టపొట్టిగా ప్రచారం చేసుకోండి అలవిగాని వాగ్దానాలన్నీ చేయండి అవి తీర్చేవి కావు కాకపోయినప్పటికీ మీరు ఎన్ని ఎక్కువ వాగ్దానాలు చేస్తే ప్రజలు మీకు ఓటేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి తర్వాత పార్లమెంటు వీళ్ళు ఐదు క్లాసులకి ప్రచారం చేసుకోవాలి అంటే మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు బహిరంగ సభలు పెడితే బహిరంగ సభల్లో మాట్లాడాలి ఎక్కడ కనపడితే అక్కడ మాట్లాడి మీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే ఈ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ పార్టీ అభ్యర్థి గెలవడం చాలా తేలిక ఈ పార్టీ అభ్యర్థికి ఓట్లు వస్తేనే ఇక్కడ ఈ పార్టీ అభ్యర్థి ఓట్లు వస్తాయి కాబట్టి ఎంపీ అభ్యర్థికి చాలా బాధ్యతలు ఉంటాయి ఎంపీ అభ్యర్థి ఏం చేయాలి అంటే ఆ ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళ గుర్తుకి కేటాయించబడిన అభ్యర్థుల గెలుపు కూడా మీకు కృషి చేయాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు పడింది అంటే బాల్ గుర్తుకి పార్లమెంట్కి కూడా బాల్ గుర్తు పడుతుంది ఇక్కడ బ్యాడ్ గుర్తు వేశారు అంటే ఇక్కడ కూడా బ్యాడ్ గుర్తు పడుతుంది ఇది వీళ్ళ ప్రధాన బాధ్యత పార్లమెంట్ సభ్యులకి చాలా ప్రధాన బాధ్యత ఉంది తాము గెలవడమే కాకుండా తన నియోజకవర్గంలో తన అసెంబ్లీ నియోజకవర్గానికి నిలబడిన అభ్యర్థులను కూడా గెలిపించే బాధ్యత ఉంది అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మీ పార్టీ వాడు గెలిస్తేనే మీరు గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గుర్తుల కోసం కూడా మీరు పోరాడాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ప్రచారం కూడా మీరు చేయాలి వాళ్ళ ప్రచారము మీ ప్రచారం రెండు కొనసాగించుకోవాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి సో పార్లమెంట్ ఎలక్షన్స్ లో నేను అండ్ శరణ్య అక్క అవన్నీ చెప్పాం మీ అందరికి పోటీ పడుతున్నాం సో నాది బ్యాట్ గుర్తు తెలుసు అందరికి నాది బ్యాట్ గుర్తు సో అందరు బ్యాట్ గుర్తుగా ఓటేయండి అండ్ సత్తుపల్లి నియోజకవర్గం కూడా బ్యాట్ గుర్తు దిలీప్ కి ఓటేయండి అందరు కలిసి దిలీప్ కి బ్యాట్ గుర్తు ఓటేయండి అండ్ నాకు కూడా బ్యాట్ గుర్తు ఓటేయండి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓకేనా అందరూ బ్యాట్ గుర్తుగా ఓటేయండి బ్యాట్ గుర్తుకే ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు హెల్ప్ ఉన్నా నేను హెల్ప్ చేస్తాను అందరికి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏం చేయరు మొత్తం తుస్తు మాటలు అయ్యండి సో నేను మీకు ఏ సహాయం కన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తా ఇప్పుడు బాయ్స్ కి బాత్రూమ్స్ లేవు టాయిలెట్స్ లేవు సో వాళ్ళకి కట్టిస్తాం తర్వాత ఎండాకాలం వచ్చింది అందరికి వాటర్ కావాలి సో వాటర్ కూల్ వాటర్ సప్లై చేయించడానికి ట్రై చేస్తాం ట్రై చేయడంగా చేస్తాం ఇంకా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి అందరికి చేస్తాం ఓకేనా అన్ని క్లాసులలో అందుకే మన పవన్ కుమార్ నే
సరే దాని గురించి అందరు బ్యాట్ గుర్తికి ఓటేయండి ఓకే సో పార్లమెంట్ ఎలక్షన్స్ లో నేను కూడా పాల్గొంటున్నా నేను అండి సరేయ నాది బ్యాట్ గుర్తుకి ఓటేయండి అందరు బాల్ గుర్తు లేని నేను కూడా కాదు వాళ్ళ రాజు చేయడం రాదు పాడరాదు వాళ్ళకి ఏం రాజు పాల్గొని చేయండి లేదు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు హెల్ప్ కావాలన్నా ఎమ్మటే తీస్తాం ఎమ్మటే తీసేస్తాం మీ హెల్ప్ ప్రాబ్లమ్స్ సో బ్యాట్ గుర్తుకే ఓటేయండి బ్యాట్ గుర్తుకే అంతా కావాలంటే సాటర్డే సాటర్డే చికెన్ కూడా వేస్తాం
నుండి నేను పోటీ చేస్తున్నా. నా పేరు శరణ్య. మన గుర్తు వచ్చేసి బాల్ గుర్తు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖమ్మం నియోజకవర్గం నుండి వెంకటేష్. వెంకటేష్ ఖమ్మం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ మధిర నుండి పవన్ పోటీ చేస్తున్నాడు. సో మధిర నియోజకవర్గంలో అసలుగా కోరుతున్నాం. నెక్స్ట్ పాలేరు నియోజకవర్గం నుండి మధుహాసిని పోటీ చేస్తుంది. మధుహాసినికి ఓటేసి మధుర నియోజకవర్గ ప్రజలు మధుహాసిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఈశాన్ పోటీ చేస్తున్నాడు. సో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. వైరా నియోజకవర్గం నుండి శ్రీనాథ్ పోటీ చేస్తున్నారు. సో శ్రీనాథ్కి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మీకు తెలిస్తే వెంటనే పాఠశాల అభివృద్ధికి తోడ్పడదాం. మీకేమైనా సమస్యలు ఉన్నా మేము తీర్చుదాం. ఫస్ట్ వచ్చేసి మిడ్ డే మీల్ అందరికి నచ్చట్లేదు. కర్రీస్ బాగాలేదు అంటున్నారు. హెల్త్ బాగుండాలి. సో ఫుడ్ బాగుండాలి కాబట్టి ఫుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. తర్వాత గేమ్స్ ఎక్విప్మెంట్ కూడా సార్ మేము ఏర్పాటు చేస్తాం. మేము గెలిస్తే ఇంకా బాయ్స్ కి వాషింగ్స్ కూడా ఏర్పిస్తాం. ఇంకా చాలా మంది చాక్లెట్ ఇచ్చి అది ఇచ్చి అని చెప్తున్నారు. కానీ చాలా బాగా నడిచింది. 57 ఇంట్రెస్ట్ తోటి అనుమతించారు కాబట్టి వారి అనుమతితో మనం చేయగలిగాము. ముఖ్యంగా మన స్టాఫ్ అందరూ పేరు పేరున శాస్త్రి గారు అయితేనే సరస్వతి మేడం, పద్మజా మేడం, పీటీ సార్,
మేంగోల్ మరియు మన జావిద్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్లో అయితే అన్ని రకాలుగా అందరూ కూడా సహకరించారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇందులో చెప్పాను, గెలుపుకోవటం అనేది సహజం. ఏదైనా ఆటైనా కానీ ఎలక్షన్ అయినా కానీ ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఇక్కడ ఓటమి కాదు, ప్రాసెస్ తెలుసుకుందాం మనం. దీంట్లో మరి నియోజకవర్గాల వారీగా చెప్తున్నాను, వెంకటేష్ విజయాన్ని సాధించారు నియోజకవర్గం తరఫున. అలాగే పాలేరు సార్ గెలిపోయారు. దాని తర్వాత మనకి మధిర నియోజకవర్గం విజయం సాధించడం జరిగింది. దాని తర్వాత వైరా నియోజకవర్గం తరఫున వీళ్ళ జీషాన్ విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పార్లమెంట్ అభ్యర్థులుగా ఇద్దరు పోటీలో ఉన్నారు. ఒకళ్ళు 10th క్లాస్ నుంచి జునాయిద్ శ్రీశరణ్య. ఇందులో జునాయిద్ విజయాన్ని ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థులుగా జునాయిద్ విజయాన్ని సాధించడం. ఇది ఇక్కడి వరకే సరదాగా మనం ప్రాసెస్ తెలుసుకోవడం కొరకు మాత్రమే నిర్వహించాము. దయచేసి ఇది పెద్దవాళ్ళకి సంబంధించింది కాదు, స్కూల్లో చదువుకు సంబంధించిన అంశం మాత్రమే. ఇక్కడితోటే దీన్ని మీరు వదిలేసేయాలి. గెలుపు ఓటమ్లు అనేవి ఏం లేవు, ఇక్కడ సరదాగా పెట్టుకునే మాత్రమే. మన ఎలక్షన్ కమిషన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ప్రశాంతంగా ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలకు అలాగే ఖమ్మం పార్లమెంటుకు ఉత్కంఠభరితంగా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపారు. ఎన్నికల సిబ్బంది రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేశారు. జిషాన్, ఏ జిషాన్, ఒకసారి తెలిసినట్టు ఇద్దరు ఖడే ఇద్దరు ఖడే ఇద్దరు ఖడే వాడి పుట్ట